Telangana Prabhutva Udyogulaku good news. Perigina petrol dharalato jebulu tadupukuntunnara. Electric vahanalu konalani decide ayyara. Alanti variki prabhutvam bumper offer prakatinchindi. Petrol dharalu century daatadanto vahanadarulaku chukkalu kanapadutunnayi. Petrol ఖర్చును తగ్గించుకునేందుకు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో పట్టణాల్లో సౌండ్ పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్ కు చెక్ పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాయి. ఏపీలో గత 2-3 నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్ ట్యాక్స్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉండడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. నోడల్ ఏజెన్సీగా ఉంటూ తొలి దశలో లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ సౌకర్యంతో బైక్స్ అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతిస్తే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపైకి వచ్చే అవకాశాలుంటాయని అధికారులు భావిస్తున్నారు. కేరళలో ప్రభుత్వ ఉద్యోగులకు జీరో డౌన్ పేమెంట్తో ద్విచక్ర వాహనాలు అందిస్తున్నారు. ఈఎంఐ సౌకర్యం కల్పించి ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. అదే తరహాలో తెలంగాణలోనూ అమలు చేసేందుకు తెలంగాణ రెడ్కో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో 3000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఆ వాహనాల ప్రయాణాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై టీఎస్ రెడ్కో దృష్టి సారించింది. ఇటు 15 ఆంప్స్ 3 పిన్ ప్లగ్తో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యుత్ వాడకం పెరిగి స్లాబ్ మారుతుందని భావిస్తే అపార్ట్మెంట్లు, ఇళ్లలో విద్యుత్ శాఖ నుంచి ఛార్జింగ్ పాయింట్ల కోసమే ప్రత్యేకంగా 7.5 కిలోవాట్తో కనెక్షన్ తీసుకుని మీటర్ బిగించుకోవచ్చు. తెలంగాణ విద్యుత్ శాఖ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్లలో యూనిట్కు 6 రూపాయలు ఛార్జ్ చేస్తోంది. ప్రైవేట్ కంపెనీల స్టేషన్లలో అయితే 18 నుంచి 20 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఏసీ పవర్ స్టేషన్లో ఒక్కో వాహనానికి 6 నుంచి 8 గంటలు పడితే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లో గంటన్నరలో పూర్తి ఛార్జింగ్ అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ పథకం కింద కేంద్రం కార్లు, ద్విచక్ర వాహనాలకు రాయితీలిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తోంది. దీంతో 2 కిలోవాట్ సామర్థ్యం కలిగిన వాహనంపై 30,000 వరకు రాయితీ పొందే అవకాశాలున్నాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 500 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు రెడ్కో కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాగానే టెండర్లు పిలవాలని రెడ్కో భావిస్తోంది.